పది సంవత్సరాలు ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర దాటి 10 సంవత్సరాల్లో ఈ 2 టర్ములు నందినగర్ ఇల్లుకు వెళ్ళక సొంతింటి అక్కడి నుంచే ప్రతి కార్యక్రమాన్ని ఉద్యమ నేపథ్యం అంతా అక్కడి నుంచే మొదలుపెట్టారు. తిన్నారో తినలేదో అప్పులో సప్పులో కంప్లీట్ జెండా కలరు జెండా ఎట్లుండాలి ఇవన్నీ కూడా చర్చ జరిపి అక్కడి నుంచి ఒక ఉద్యమ పార్టీగా ఎమర్జ్ అయిపోయి అక్కడి నుంచి రాజకీయ పార్టీగా పునరావృతం చెందిన నేపథ్యంలో మళ్ళీ ఇన్నాళ్ళు పోలేదు. సో అయితే ప్రగతి భవన్ లేదనంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే తను అన్ని కార్యక్రమాలు నడిపించిన నేపథ్యంలో మళ్ళీ నందినగర్ పోవడానికి వెనుక సీక్రెట్ ఏంది అసలు? సీక్రెట్ ఏముంది విజయ, ఆయనకి ఏమి ఇల్లు లేదు హైదరాబాద్ లో, కేసీఆర్ గారికి హైదరాబాద్ లో ఇల్లు. అప్పుడు అప్పుడు పోలేదు అంటే ఇప్పుడు అదే అదే చర్చ ఎంత జరుగుతుంది ఎందుకు? ఆనాడు ఆయన తన క్యాంప్ ఆఫీస్ ఉన్నది, ముఖ్యమంత్రి రెసిడెన్స్ ఉంది, అక్కడ అవసరాలకు సరిపోయే అన్ని ఉన్నాయి, వసతులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తికి హైదరాబాద్లో అంతకంటే పెద్ద ఇల్లు ఏం లేదు కాబట్టి ఉన్నటువంటి ఇంటికి ఇవ్వాల్సిందే కదా. మీరు ఇంతకుముందు చెప్తుంటే నాకు గుర్తొచ్చేటువంటి అనేక అంశాలు, 2001 నుండి 2014 వరకు కొన్ని వేల సార్లు ఆ ఇంట్లో కొన్ని వేల సార్లు కాదు ఎవ్రీడే మా లంచ్ అక్కడే, ఎవ్రీడే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అయ్యేవాళ్ళం మేము. పొద్దున్న ఎప్పుడో కేసీఆర్ గారు పేపర్ చదువుతుంటే ప్రొద్దున 7:30 8 గంటలకు పేపర్ చదువుతుంటే మా బ్రేక్ఫాస్ట్ అక్కడే, మా లంచ్ అక్కడే, రాత్రి 8:00 9:00 డిన్నర్ చేసి ఎప్పుడో తెలవా 11 గంటలకు 12 గంటలకు ఇంటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు, కొన్ని సందర్భాలు అయితే ఉద్యమ సందర్భంలో తెల్లవారు సూర్యుడు వస్తుంటే ఇంటికి పోయినటువంటి సందర్భాలున్నాయి. ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మేము ఆయనతో గడిపినటువంటివి, ఆ ఇంటితో ఉన్నటువంటి అనుబంధాలు అంత అద్భుతమైనటువంటిది. ఎస్, నిజానికి వేరే అంతకంటే పెద్దగా ఇండ్లు ఉన్నటు వాటికి పోలేరా అంటే కాదు, ఆయనకున్నటువంటి అనుబంధం అటువంటిది, ఆ ఇంటితో ఆయనకున్నటువంటి ప్రేమ అటువంటిది, ఆయనకున్నటువంటి చాలామంది మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఇంకా కొద్ది పెద్ద ఇండ్లు గల వాళ్ళు కూడా లేదు సార్ మీకు ఇల్లు లేదు కాబట్టి మా ఇంట్లో ఉండండి అనేటువంటి ప్రతిపాదన పెడితే కూడా లేదు, నేనే ఇంట్లో అయితే ఉన్నానో నాకు ఇల్లు లేకపోవచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటికి మాత్రం పోతా అని చెప్పేసి వారు ఆ ఇంటికి వెళ్ళి, దాంట్లో ఏమీ సీక్రెట్ లేదు. అంటే ఈ 2 టర్మ్స్ వెళ్ళలేదు కదా, ఇప్పుడు మళ్ళీ ఓటమి పాలైన తర్వాత అక్కడికి వెళ్ళాడు అనే మాటని ఏంది అంటే మళ్ళీ అక్కడి నుంచే తన ఉద్యమాన్ని మళ్ళీ మలిదశ ఉద్యమాన్ని ఏమైనా ప్రారంభించాలనుకుంటున్నాడా ఏంటి? తనకున్నటువంటి వసతి అదొకటే, మీరు అన్నట్టుగా ప్రతి అనుభూతి ఉంది అక్కడి నుంచి, ప్రతి అనుబంధం ఉన్నది అక్కడ, ఉన్నటువంటి పలకరింపులు ఆప్యాయతలున్నాయి అక్కడ, ఆ భూమికి ఆయనకున్నటువంటి అనుబంధం అటువంటిది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మనం విశ్లేషించకపోవచ్చు, మనం దాన్ని డెఫినెట్గా ఆయన మనసులో అటువంటిది ఉంటే ఉండవచ్చు. నా ఇంటికి నేను పోతే అక్కడ నుండే నేను మళ్ళీ తిరిగి రెట్టింపుచ్చాంతో పనిచేస్తానటువంటి ఆలోచన కూడా రావచ్చు. ఒక 2 సంవత్సరాలు జనరల్గా రెంట్ హౌస్లో ఉన్నా కూడా దాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు ఒక ఎమోషనల్ బాధ అంటే దాంట్లో ఉన్న చాలా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సో ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ నుంచి అతను వెళ్ళిపోవడం ఆ రోజు అంటే తనకి ఇంకా టైం ఉంది, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయక ముందుకే తన ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళిపోవడము ఇదంతా మీరు తనను చూస్తున్నారు, మొన్న చూస్తున్నప్పుడు తన మొహంలో కానీ లేదంటే ఎవరితో షేర్ చేసుకున్న ఫీల్ అంటే ఒక 10 ఏళ్ళ తనతో చాలా దాంట్లో కూడా అన్నీ చూశాడు, అక్కడి నుంచి ప్రజల కష్టాలను చూశారు నష్టాలను చూశారు తెలంగాణ మార్పు ఎంత వచ్చింది ఇంకెంత అన్నీ చూసిన నేపథ్యంలో 10 ఏళ్ళ ప్రగతి భవన్ వదిలిపెట్టాలంటే తను ఎవరితో షేర్ చేసుకుంటుండే కనీసం తన ముఖంలో కానీ తన హావభావాల్లో కానీ కనిపిస్తుందా? సరిగ్గా మీరు చెప్తున్నట్టు ప్రతి సన్నివేశంలో నేను ఉన్నాను, ప్రతి సన్నివేశంలో మీరు అన్నట్టుగా తను అక్కడి నుండి కారులో ఎర్రవెల్లికి తన ఇంటికి వెళ్తుంటే కూడా నేను ఉన్నాను అక్కడే. కానీ మీరు ఆశ్చర్యపోతారు విజయ, బయట సమాజం అంతా ఏదో చర్చ చేస్తున్నారు, ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితాలు ఫైనల్ అయింది మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది అన్నప్పుడు కూడా ఆయనలో గంభీరమైనటువంటి మనిషి ఉన్నాడు, ఆయనలో అంతే చార్మింగ్ ఉన్నది, అంతే ఒక క్షణం కూడా ఆయన ముఖంలో బాధ లేదు, ఒక క్షణం కూడా ఆయన ముఖంలో అలజడి లేదు. మేమందరం అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సందర్భాన్ని అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వింటారు, నేను అబద్ధం చెప్పట్లేదు అనే విషయం దాదాపు 20 మంది ఉన్నాం అక్కడ, 20-25 మంది ఉన్నాం. ఆయన ముఖం రిజల్ట్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఎటువంటిది లేదు, ఆయన అన్నటువంటి మాట ముందు రోజే మాకు అన్నటువంటి మాట, డెఫినెట్గా మనం అధికారంలోకి వస్తాం అనుమానం లేదు, కానీ రాజకీయాల్లో ప్రతిరోజు గెలవాలని కోరుకోవడం అమాయకత్వం అవుతుంది, అది మూర్ఖత్వం కూడా అవుతుంది. ఓడిపోతే ప్రతిపక్షంలో అద్భుతంగా ఏం పని చేద్దామో ఆలోచించుకుందాం, గెలిస్తే ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిద్దాం, ఇది మనం చేయాల్సిన పని అని ముందు రోజు అన్నారు. సరిగ్గా ఫలితాలు వస్తుంటే ఆయన అన్నటువంటి మాట, ఫలితాలు రావడంతో గందరగోళపడాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మనము 14 సంవత్సరాలు కొట్లాడొచ్చినటువంటి వాళ్ళం, మళ్ళీ కొట్లాడడానికి సిద్ధం కావాలి తప్ప మరొకటేం కాదు. ఒక సీనియర్ నాయకుడు వచ్చినాడు అప్పుడే, ఒక సీనియర్ చాలా సీనియర్ నాయకుడు వచ్చినాడు, ఆయన చూడగానే కేసీఆర్ గారు అన్నటువంటి మాట, మళ్ళీ యుద్ధానికి సిద్ధం కావాలి కదా మనం, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి కదా మనం,
అని ప్రత్యక్షంగా అంటుంటే నేను ఉన్నటువంటి వాడిని. అక్కడి నుంచి వెళ్ళి మీరు అన్నట్టుగా తన సొంత వాహనంలో వెళ్ళిపోతుంటే కూడా చూసినట్టు. సో కేసీఆర్ గారిలో కొంచెం అంటే ప్రగతి భవన్ అంటే కేసీఆర్ గారు అనేది ఇదైపోయింది కాదండి. కేసీఆర్ గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఏది కూడా నాది అనుకోడు, ఏది కూడా నా సొంతం అనుకోడు. ఆయన ఆయన శరీరం తప్ప ఏది నాదనుకోడు. ఆయనకున్నటువంటి గొప్పతనమే తెలంగాణ తీసుకొచ్చింది, అటువంటి లక్షణమే తెలంగాణ తీసుకొచ్చింది. ఏదైనా నాదే, మొత్తం నాదే. నేను కూడబెట్టిన ఏమైనా ఉంటే మనుషులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే శరీరం మీద ఉన్నవి మొత్తం నావే అనుకుంటారు, కానీ శరీరం మీద ఉన్నవి ఏవి కాదు, శరీరం మాత్రమే నాదే అని అనుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది కేసీఆర్ గారికి ఉండే లక్షణం. అందుకే అందుకే ఎంటర్ అయినాడే నేను అనుకుంటాను, ఎగ్జిట్ నాడు ఎట్లాగూ ఏదో ఫైన్ డే ఫైన్ మార్నింగ్ ఎగ్జిట్ ఉంటుంది అనే విషయం ఆయన ప్రిపేర్ అయ్యే మనిషి, అంత ప్రాక్టికల్గా ఉంటారు. కాబట్టి ఒక క్షణం నిజమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు కొద్దిగా కళ్ళల్లోకి నిల్ తీసుకున్నట్టుగా కనిపిస్తే కూడా ధైర్యంగా అంతే ధీరోదాత్తంగా కారులో నుండి కారులోకి ఎక్కి బయలుదేరాడు ఆయన. కాబట్టి మేమే చాలా అదైపోయినాం, అసలు కేసీఆర్ గారు ఎట్లుంటారో అని పోతే ఆయన ఆయన చూసుకొని మేము ధైర్యం తెచ్చుకున్నాం. ఆయన మాకు ధైర్యం చెప్పే పరిస్థితి, సో ఆయనకు మేము ధైర్యం చెప్పడం కాదు. సో దట్ ఈస్ కేసీఆర్.